హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చెప్పే ప్రతి మాట మీరు వినండి. ఓకే, మీకు అప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. సో క్రింద నా వాట్సాప్ నంబర్ ఉంది కదా. సో కొంతమందికి చదువుకున్నటువంటి వారు, సో ఆ పరిజ్ఞానం గురించి విజ్ఞానం గురించి తెలుసు. ఓకేనా, చాలా సంతోషం. చదువుకున్నటువంటి కొంతమంది మూర్ఖులు అంటారు, అలాగే మరికొంతమంది వీళ్ళు ఇంత బాధలు పడుతున్నా, ఇన్ని కష్టాలు పడుతున్నా చలించిపోలేనటువంటి ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వారు ఎందుకు పనికిరారు, నిజం, ఎందుకు పనికిరారు. వారికి ఏంటి, ఎలక్షన్ ఉన్నప్పుడు వెళదాంలే, అప్పుడు మాట్లాడదాంలే, అప్పుడు కన్నీరు కారుద్దాంలే, ఇది. సో ఇలాంటి జాబితాలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, చదువుకున్నటువంటి పరీక్ష రాసినటువంటి వారు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, కింద కామెంట్ పెడుతున్నారు చూసారా, వాళ్ళకి మినిమం సెన్స్ కూడా లేదు. ఓకే, సో నాది కోచింగ్ సెంటర్ ఏం కాదు కదా, నాకేంటంటే పెయిన్, ఆ బాధ తెలుసు. ఒక్క మార్కుతోనూ, రెండు మార్కులతోనూ, ఈ మార్కులతో అసలు ఈ పోలీస్ పోస్టులు కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషను, పీఈటీ జరగవలసింది, ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది. నేను చక్కగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, వినకపోతే మళ్ళీ నాకు కాల్ చేసి మాట్లాడదాము, ఈ కథలు ఏం పెట్టుకోకండి దయచేసి. మీకోసం ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో వేశారు, ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. రెండవది, ఖర్చు విషయం ఒకటైతే కోర్టు దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ వెయిట్ చేయటానికి అనేది ఎంత సమయం అవుతుందో మీకు తెలియదు. ఇంట్లో కూర్చుని అన్ని క్యాల్కులేషన్ చేసేయాలి, ఏంటి ఏమైంది, ఇంకా రాలేదేంటి, వీళ్ళు అక్కడికి తెలుస్తారు. సో కొంతమంది కింద కామెంట్లో కూడా చాలా గొప్పగా పెడుతున్నారు వాళ్ళు, మీ తల్లిదండ్రులు చదువుకుని ఉంటే, రెండోది నీకు విద్య నేర్పినటువంటి గురువులు మంచివాళ్ళు అయితే నీ పక్కన వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు. అదేనా, ఎందుకంటే నీకు అది తెలియదు, నీకు ఆ విజ్ఞానం తెలియదు. అలాగే హోంగార్డుల గురించి నేను వీడియో చేస్తే, హోంగార్డులకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఏం తక్కువ, వాళ్ళకి బాగానే వస్తుంది కదా. సో వాళ్ళ పడే బాధ మీకు తెలియదు కదా. నువ్వు కూడా ఆ స్టేజ్లో ఉంటే నువ్వు కూడా హోంగార్డుగా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. అదే అసలు నేను ఎందుకు చదువుతున్నాను ఈ విషయం తెలుసా మీకు, కనీసం బుర్రందా మీకు. అవే, సో కామెంట్లు పెడతాం కదా, బుర్రందా గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, క్వశ్చన్లు తప్పున్నాయని ప్రభుత్వం కూడా, మీకు చాలామందికి కనీసం పరిజ్ఞానం చదువుకుంటున్నారు కానీ, నిజం చదువుకుంటున్నారు కానీ కామన్ సెన్స్ ఉందా? ప్రభుత్వం తెలుగు అకాడమీ నుంచి ఆన్సర్స్ తీసుకురాకుండా, సో ఇక్కడ ఆ బోర్డు, పోలీస్ బోర్డు తెలుగు అకాడమీ నుంచి తీసుకురాకుండా, ఇంటర్మీడియట్ కానీ వీటి నుంచి తీసుకురాకుండా ఇచ్చింది ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచో ఆన్సర్లు పట్టుకొచ్చింది. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, అక్కడ ఏం కనబడుతుంది, అక్కడ ఏం కనబడుతుంది అంటే, సో ఆన్సర్స్ అనేవి వీళ్ళని చదవమన్నటువంటి వారి స్టాండర్డ్కి మించి మేము ఇచ్చాం. సో కొంతమంది క్వాలిఫై, అది అదృష్టం అనుకుంటారా, బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటారా, బాగా చదివారనుకుంటారా, అది నేను దాని గురించి నేను చెప్పట్లా. సో కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటివి. ఇంకొక విషయం చూస్తాను వినండి, ఏమయ్యా ఇప్పుడు ప్రామాణికమైనటువంటి పుస్తకాలని వేటిని అంటారో, నువ్వు చదువుకున్నదేమో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో నువ్వు అడుగుతానని చెప్పి, ఇంటర్మీడియట్ డిగ్రీకి అడగండి, డిగ్రీ స్టాండర్డ్లో అయితే నువ్వు డిగ్రీ కాదు పీజీ స్టాండర్డ్లో అడుగు, పిహెచ్డి స్టాండర్డ్లో అడుగు, తప్పలేదు, ఎందుకంటే అది హయ్యర్. అర్థమైందా? సో ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని చెప్పి
సో వీరికి అసలు కనీసం పుస్తకాలలో లేనటువంటిది. అడిగితే వారు ఎలా రాయగలుగుతారు? కానీ వారి ఆన్సర్లు పట్టుకొచ్చిన విధానం, ప్రభుత్వం ఇక్కడ బోర్డు తీసుకొచ్చినటువంటి విధానం, 8 క్వశ్చన్లు వీళ్ళు గుర్తించారంటే దీన్ని కనీసం గుర్తించడం రావట్లేదు మీకు. సో నేనేదో వీరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటే, కొంతమంది వ్యూస్ కోసం చేస్తున్నాడు, సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నాడు, డబ్బుల కోసం చేస్తున్నాడు, నాకంతలా ఏం లేదు. ఈరోజు మీరు కనీసం బుద్ధి తెచ్చుకోండి బాబా, బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎవరైనా ఈరోజు మాట్లాడారా? గుండు మీద చెయ్యి వేసుకుని, మీకు నిజంగా మీరు వెళ్ళిన మీ కోచింగ్ సెంటర్స్లో ఎవరైనా మాట్లాడారా? ఎందుకంటే వాళ్ళకి ఒకటే, మాకు అవసరం అలా, మాకు అవసరం ఇది, ఎవడు ఎలా పోతే నాకేంటి, నాకు ఫీజు కట్టారు, నేను చెప్పాను, ఆడికి వస్తే ఎంత, ఆడి పోతే నాకెంత అన్నట్టు వదిలేసారు. వాళ్ళ బాధపడేది ఎవరు? ఇవేమీ లెక్కలో రాకు మీకు. ఇంతలాగా కృషి చేసి, సో ప్రతి అభ్యర్థి గురించి, ప్రతి విషయాన్ని గురించి నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను వాడా, ఏది నాకేమో సరదానా, ఆలోచించండి, నాకేమో సరదానా. సో ఇక్కడ నిపుణుల కమిటీ వేశారు. అలాగే ఈ పోస్ట్ పెయిన్ చేయడానికి కారణం ఏంటి? 8 మార్కులు కలపాలన్న సంగతి వాళ్ళకు తెలుసు. మీకు తెలుసా విషయం? మీకు తెలీదు. రెండోది, అన్న కోర్టుకి వెళ్ళారు కదా, వాళ్ళకే కలుపుతారంట కదా అన్నాను. మీలో ఎవరైనా వీడియోని పూర్తిగా చూడకుండా నాకు కానీ కాల్ చేస్తే మొక్కమాటం లేక, నా దగ్గర అసలు ఏ విషయంలో కూడా దేనికి మొక్కమాటం ఉండదండి. చెప్తున్నాను కదా, అసలు ఏ విషయానికి కూడా నాకు మొక్కమాటం లేకుండా మాట్లాడతాను నేను. అలాగా నాకున్నటువంటి ప్రజెంట్ బ్యాచ్లు ఉన్నాయి, ఆన్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ క్లాసులు, రోజుకి నేను 150 మార్కులు తెలుగు 2 రాష్ట్రాల్లో చెప్తున్నా. ఎవరు పెడుతున్నారో చూసుకోండి, ఎవరు పెడుతున్నారో చూడండి. నేను 150 మార్కులు ప్రతిరోజు మినిమం 100 మార్కులకు తగ్గకుండా చక్కగా 150 మార్కులకి వాళ్ళు ఓపిక కొలిచి పెట్టుకుంటున్నాను నేను క్లాసులు చెప్తూను. సో కొంతమంది అయినా కానీ నాకేమో ఫోన్ చేసి రకరకాలుగా చెప్పడం, అందరికి కలుపుతారా, కోర్టుకి వెళ్ళిన వాళ్ళే కలుపుతారు. ఏమయ్యా నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకుని కూడా నీకు తెలియట్లేదా? ప్రశ్నాపత్రంలో తప్పుందంటే అందరికీ కలుపుతారు, కానీ కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు కలుపుతారు? కోర్టుకి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాకు అన్నవాళ్ళు, సో నాకంటే చిన్నవాళ్ళే, సో అందరిని అన్న అనడం అలవాటు కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాతో మాట్లాడుతా, నాతో అన్న మాకు రాకపోయినా పర్వాలేదు, నా ద్వారా కోర్టుకి వెళ్ళి ఈ మార్కులు కలిస్తే మిగిలిన వాళ్ళు బాగుపడతారు, మిగిలిన వాళ్ళకి వాళ్ళు క్వాలిఫై అవుతారు, వాళ్ళు తెచ్చుకుంటారు. మరి ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇక్కడ ఫిజికల్, ఏమంటే ఎలక్షన్ కోడ్ ఏమన్నా ఇవాళ వచ్చిందేంటి? మీకు తెలుసా విషయం? ఎలక్షన్ కోడ్ ఇవాళ వచ్చిందా, నిన్న వచ్చిందా, మొన్న వచ్చిందా? గత 15 రోజుల క్రితమే కదా ఎలక్షన్ కోడ్ ఉందా? ఇవి తెలీదు, ఇది చాలామంది తెలియకుండా ఏం మాట్లాడతారో తెలియదు అండి కనీసం.